తీసుకొని ఆయిల్ వేసి కారానికి సరిపడా ఎండు మిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అదే పాన్ లో ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం బాగా కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే పాన్ లో చింతపండు వేసి కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, రెండు వెల్లుల్లి రెబ్బలు, మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అందులో పుదీనా కూడా వేసి మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు వేయాలండి. వెల్లుల్లి వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న చట్నీ వేసి ఒక నిమిషం ఆయిల్లో బాగా ఫ్రై చేసి గ్యాస్ కట్టేస్తే టేస్టీ అండ్ హెల్దీ పుదీనా చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.